హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో కఠినమైన యాత్రలు తీర్థస్థలాలు మనకు తెలుసు ముఖ్యంగా మన భారతదేశంలో ముఖ్యంగా దేవాలయాలను దర్శించడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరుస్తాం కఠిన తీర్థయాత్రలు మనం చేస్తాం అదేదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటే పొరపాటు ఎందుకంటే మనసు నిండా తన్మయత్వంతో ఆ యాత్ర చేస్తాం అయితే అన్నిటికంటే కష్టమైన యాత్రగా మనం అమర్నాథ్ యాత్ర కైలాస్ మాన్సరోవర్ యాత్ర బద్రీనాథ్ యాత్రలు చెప్పుకుంటూ ఉంటాం అయితే వీటన్నింటికంటే కూడా కఠినమైన యాత్ర ఒకటి ఉంది అది శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర అవును ఈ శ్రీఖండ్ మహాదేవ్ ఒక ప్రాకృతిక శివలింగం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఫీట్ల పైకి వెళ్తే అలా పర్వత శిఖరంపై ఈ ప్రాకృతిక శివలింగం ఆ శివుడు కొలువై ఉన్నాడు ఇది ఒక కఠినమైన తీర్థస్థలంగా ప్రసిద్ధిగాంచింది అమర్నాథ్ పద్నాలుగు వేల ఫీట్ల పైన ఉంటుంది కానీ ఈ శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర చేయాలంటే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఫీట్ల పైకి వెళ్లాల్సిందే పర్వత శిఖరంపై అమర్నాథ్ యాత్రలో అక్కడికి చేరుకోవడానికి ఆ అమర్నాథుని చేరుకోవడానికి గుర్రాలు ఉంటాయి గాడిదలు ఉంటాయి అవి వస్తువుల్ని మోయడం కానీ మనుషుల్ని మోసుకుపోవడం కానీ జరుగుతాయి కానీ ఈ శ్రీఖండ్ మహాదేవుని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఏ గుర్రము ఏ గాడిద అక్కడికి ఎక్కలేవు అలాంటి కఠినమైన యాత్రా పర్వతం ఇది సిమ్లాలోనే ఈ శిఖరంపై ఈ ప్రాకృతిక శివలింగం ఉంది డెబ్భై రెండు ఫీట్ల పొడవు గల ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది కిందికి చూస్తే చాలు అక్కడి నుండి అన్ని మబ్బులే కనపడతాయి అంటే మనం మబ్బుల్ని దాటి ఆ శివలింగాన్ని చూడ్డానికి వెళ్ళాము అని అప్పటికే అర్థమవుతూ ఉంటుంది మరోవైపు ఎర్రని రంగులో ఈ రాయి కనపడుతోంది అది దానికొక చరిత్ర ఉంది పూర్తిగా భస్మాసురుడనే రాక్షసుడు పరమశివుడి కోసం తపస్సు చేసి ఆ శివుడి సాక్షాత్కారం తర్వాత వరం అడగ్గా మొత్తానికి నేను ఎవరి నెత్తిమీదైతే చెయ్యి పెడతానో వారు భస్మమైపోవాలి అని అడిగాడు అప్పుడు ఆ పరమశివుడు వరం ఇచ్చాడు ఆ తర్వాత ఆ వరంతో పాటు ఆ శివుడు భస్మాసురుడిని చూసి భయపడి పారిపోవడం జరిగింది అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దేవతల కోరిక మేరకు మోహిని అవతారంలో వచ్చి ఆ భస్మాసురుణ్ణి అంతం చేయడం జరిగింది ఆ విధంగా ఆ ప్రకాశంలో భాగంగా ఈ రాయి కూడా ఎర్రగా మారింది అని చెబుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర అనేది ఒక అద్భుతమైన సాహస యాత్ర ఆ శ్రీఖండ్ మహాదేవుడు పరమ ప్రాకృతిక లింగం పరమ భక్తులను కాపాడే గొప్ప దేవుడు అని మరోవైపు అత్యంత మహిమాన్వితమైన శివుడిగా ఈ రాయిని తలుస్తారు ఆ విధంగా భక్తులు అక్కడికి చేరుకొని చక్కగా ఆ యాత్రను పూర్తి చేసుకుని ఆ శివుడి బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు చూసారుగా మీరు కూడా ఒకవేళ వెళ్ళాలంటే శ్రీఖండ్ మహాదేవి యాత్ర చేయండి ఆ పరమశివుడి ఆశీస్సులు పొందండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి